దేవరా దేవరా దేవరా. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈ పేరు మారుమోగుతోంది. బాక్సాఫీస్ దేవర కలెక్షన్స్ సునామీలో కొట్టుకుపోతుంది. రికార్డుల వెంటబడి మరీ వాటి అంతు చూస్తున్నాడు. ఇప్పటికే దేవర మూవీ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా సాధించేసింది. ఇది దేవరుడి దెబ్బ అంటూ ఫ్యాన్స్ కాల్ రగడిస్తున్నారు. ఈ మూవీతో కేవలం దేవర నిర్మాతలకే కాదు టాలీవుడ్ నిర్మాతలందరికీ కూడా ఒక నమ్మకం అయితే వచ్చింది. కంటెంట్ ఉంటే బ్రేక్ ఇవ్వడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారనే క్లారిటీ వచ్చింది. దేవర ఇచ్చిన హైని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్కి ఇప్పుడు ఇంకో క్రేజీ న్యూస్ అందుతోంది. అయితే అది కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు బాలీవుడ్ వాళ్ళని కూడా ఒక ఊపు ఊపేయబోతోంది. మరి ఆ క్రేజీ అప్డేట్ ఏంటి, బాలీవుడ్ వాళ్ళు కూడా ఎందుకు ఎగిరి గంతేస్తారో పూర్తి వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దేవర్తో పాటుగానే తారక్ బాలీవుడ్లో కూడా సినిమా చేస్తూ వచ్చాడు. కృతిక్ రోషన్తో కలిసి వార్ 2లో ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే వార్ 2 మూవీ షూటింగ్ కూడా శరవేగంగా పూర్తవుతోంది. ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించి కొంత షూటింగ్ కూడా పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు ఇంకో షెడ్యూల్కి వార్ 2 రెడీ అవుతుందట. అది కూడా హృతిక్ రోషన్ తారక్ ఇద్దరి మధ్య ఈ షెడ్యూల్ ఉంటుందని చెప్తున్నారు. ఈసారి షెడ్యూల్లో హృతిక్ తారక్ ఇద్దరు డి అంటే డి అనబోతున్నారు. అయితే అది పోరాట సన్నివేశాల్లో కాదులేండి, ఇద్దరి మధ్య మంచి మాస్ డ్యాన్స్ షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. వార్ 2కి సంబంధించి తారక్ హృతిక్ మధ్య మంచి సాంగ్ ఒకటి షూట్ చేయబోతున్నారట. ఈ సాంగ్లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరు తమ డాన్స్ మూవ్స్తో సినిమా లవర్స్ని మంత్రముగ్ధులను చేస్తారని చెప్తున్నారు. నిజానికి ఇండియన్ సినిమాలో ఉన్న టాప్ డాన్సర్స్ లిస్ట్లో హృతిక్ ఎన్టీఆర్ పేర్లు ప్రముఖంగా ఉంటాయి. అలాంటి స్టార్స్ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే స్క్రీన్స్ తగలబడిపోతాయేమో అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అక్టోబర్ 3వ వారంలో ఈ షెడ్యూల్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సాంగ్కు వైభవి మర్చెంట్ కొరియోగ్రాఫర్గా వ్యవహరించనుందని చెప్తున్నారు. మొత్తానికి దేవర ట్రీట్తో పాటుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు వార్ 2 అప్డేట్స్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే ప్రశాంత్ నీల్తో చేయబోతున్న మూవీకి సంబంధించి పాన్ ఇండియా లెవెల్లో బజ్ ఉంది. ఏకంగా 3,000 కోట్లు కలెక్ట్ చేసే మూవీగా తెరకెక్కించాలని నీల్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే రిషబ్ శెట్టితో కూడా సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒక మంచి కథ ఉంటే రిషబ్ శెట్టి ఎన్టీఆర్ కాంబోలో మూవీ వస్తుంది. ఇక దేవర పార్ట్ 2 ఉండనే ఉంది. ఇలా ఫుల్ బిజీగానే గడిపేస్తున్నాడు. మరి వార్ 2లో మాస్ జాతర ఉండబోతోందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.